మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది ఈ తెలంగాణ కోసం కొట్లాడడానికి, ఈ తెలంగాణ అస్తిత్వము ఆత్మగౌరవం నిలబడే విధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దేశంలో నా తెలంగాణ అభివృద్ధిలో ఆత్మగౌరవంలో తలెత్తుకుని నిలబడే విధంగా ప్రయత్నం చేస్తుంది, పోరాటం చేస్తుంది. తెలంగాణ ద్రోహులు ఎవడైనా నా తెలంగాణ మీద కుట్రలు చేస్తుంటే ఐ వాజ్ బిఫోర్ అన్నట్టుగా మేము ముందుగా నిలబడి యుద్ధం చేస్తాం. మిత్రులారా, ఈ విషయంలో ఎవరికి అనుమానం అక్కర్లేదు. TS24 న్యూస్ ఛానల్ అంటేనే పక్కా తెలంగాణ ఛానల్. మిత్రులారా, పక్కా తెలంగాణ ఛానల్. ఇకపోతే వార్తలు వాస్తవాలు తీసుకుంటే, ఈరోజు వార్తలు ఏమున్నాయి, వాస్తవాలు ఏంటంటే, అంతకంటే ముందు పిసిసి చీఫ్ నియమం, త్వరలోనే రాష్ట్ర క్యాబినెట్. అంతకన్నా ముందు నువ్వు ఢిల్లీ పోవాలి. మన అంతా ఆడ స్విచ్ చేస్తే ఈడ తిరగాలి. గది మన బాపతి షీల్డ్ కవర్ సీఎంలు మీరు. ఇంకా మీరు మీ నుంచి తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందంటే అదే నమ్మటోళ్ళు ఎవడన్నా ఉంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు ఉంటుంది వీళ్ళ కథ. తెలంగాణ అస్తిత్వం తెలియదు, తెలంగాణ ఆత్మగౌరవం తెలియదు. ముఖ్యంగా 70 ఏళ్ళు మనం ఎవరి మీద కొట్లా, నేను ఈ కాంగ్రెస్ మీదనే కదా తెలంగాణ రావాలని, ఈ కాంగ్రెస్ మీదనే కదా తెలంగాణ ప్రజలు కొట్లాడింది. ఈ కాంగ్రెస్ వల్లనే ఆనాడు 369 మొన్న 1000 మంది, దాదాపు 1000 మంది చనిపోయింది ఈ కాంగ్రెస్ వల్లనే కదా. ఇక వీళ్ళు తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెడతా అని చెప్పి మాటలు. ఇక మెయిన్ గా తీసుకుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మళ్ళీ. వాస్తవంగా తీన్మార్ మళ్ళీ నాకు మంచి మిత్రుడే. 2018 ప్రాంతంలో ఈయన పాపిస్ట్ నోరుతోటి, ప్రశ్నించే గొంతని ఈయన పాపిస్ట్ నోరుతోటి తెలంగాణ ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు ఇచ్చుతుంటే ఒక్కరోజు ప్రశంసించింది లేదు. రోజు బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, టీఆర్ఎస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్న ఈయనే ప్రశ్నించే గొంతు కాదు అని, ఈయన ఉల్లిగాడు మల్లిగాడు నా అని లాస్ట్ ఉల్లిగాడు అని పేరు పెట్టినా ఎందుకు ఆ పేరు బాగా కనెక్ట్ అయిపోయింది. చాలా మంది ఇప్పటికీ అదే వాడుతారు. ఇలా నుంచి ఆ ఉల్లిగాడు పేరు తీసేద్దాం, ఇలా నుంచి ఆ పేరు తీసేద్దాం. ఎందుకంటే పట్టభద్రుడైంది కదా, వడభద్రుడని పెట్టేద్దాం. ఆల్రెడీ పెట్టేశారు, అదే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే తీర్మార్ మళ్ళీ తన గెలుపు కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకుల్ని, దళిత బిడ్డల్ని, బీసీ బిడ్డల్ని మోసం చేసినటువంటి ఒక దొంగ, నిజంగా మోసం చేసినటువంటి, తన వాక్చాతుర్యంతో తెలంగాణకే ద్రోహం చేసినటువంటి దొంగ. వాస్తవాలు మనకు తెలియాలి. ఇకపోతే ఈయన గెలిచిండని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు అని ఈయన ముఖం చూడరి, గీనే నవ్వినట్టుగా ఈయన నవ్వుతుండా. నిజంగా ప్రజలు ఈయన గెలిపిస్తే ముందుగానే మొదటి ప్రియాట్ల బయటపడాలి కదా. ఎందువల్లే అంటే అది గెలిపే కాదు, సరే గెలిచిండు, గెలుపును మనం కూడా గౌరవిద్దాం. ఇకపోతే ఇది ఒకసారి చూడండి మిత్రులారా, ఎటు పోతుంది ఎమ్మెల్యే, ఎటు చూడు ఇసుక దంద, తుంగతుర్తిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా. ఎమ్మెల్యే సామెల్ ఏడున్నావు, ఏడ పన్నవు ఓపెన్ గా. ఓట్లప్పుడు ఇసుక తవ్వనంటివి కదా, ఇప్పుడు ఏడ ముఖం స్టార్ట్ చేసినావు, ఏడ జాక్కుంటున్నావు, ఏడ కమిషన్లు తీసుకుంటున్నావు అని సూటిగా అడుగుతున్నా. ఎందుకు ఇసుక అక్రమ రవాణా ఆగుతలేదు? నీ కాంగ్రెస్ పార్టీ, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది, బీఆర్ఎస్ పార్టీలో యాదారి కిషోర్ తోటి తిరిగేటోని. ఆయన పుణ్యాన 2 సార్లు కార్పొరేషన్ చైర్మన్ అయినావు, ఒకసారి అనుకుంటా ఈ నువ్వు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పాపం నీ మాయ మాటలు నమ్మి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇప్పుడన్నా సోయి తెచ్చుకోవాలి కదా, నీ ఆరోగ్యం బాగాలేదు గట్టిగా తిడదామంటే. నిన్ను ప్రజలు నమ్మిరు, విశ్వసించరు, భారీ మెజార్టీ ఇచ్చిరు, ఉద్యమకారుని, ఓ చదువుకుని మేధావిని కాదని నీకు అవకాశం ఇచ్చిరు. నువ్వు చేసే దందాలు బంద్ చేయి. దందాల కోసం కాంగ్రెస్ పోయినవా, దందాల కోసం ఎమ్మెల్యే అయినవా, ఆలోచన చేసుకో. తుంగతుర్తి ఇప్పటికే అడొక మాఫియాను తయారు చేసినావు, ప్రశ్నించులతో కొట్టిస్తున్నావు, కొడుతుంటే మౌనంగా ఉంటున్నావు, ఇంకా నేను కొట్టా అని. ఇది మంచి పద్ధతి కాదు షామిల్ భాయ్. ఇకపోతే పేర్ల మార్పు కోసమే 4,639 కోట్లు, ఇది అఫీషియల్గా అయితే రాలేదు, సర్క్యులేట్ అవుతుంది. నిజంగా చాలా మంది పేర్లు మార్చడం తప్పేముంది అంటారు. టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం 1700 కోట్లు, కార్యాలయం పేరు మార్చడం కోసం 460, ఇన్స్టిట్యూషన్ల పేరు మార్చడం కోసం 842, దాదాపు 4000 కోట్లు పెడితే ఎన్ని కొత్తగా హాస్పిటల్ కట్టచ్చు,
ఎన్ని కాలేజీలు కట్టచ్చు, ఎన్ని స్కూళ్ళు కట్టచ్చు, పేదవాళ్ళకి ఎంత సాయం చేయొచ్చు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టియచ్చు. గదాని మీద ఫోకస్ చేయి. చంద్రబాబు చెప్పినట్టుగా నువ్వే అన్నావు, నేను చెప్పట్లే. టీడీపీ పార్టీ ఆఫీస్లో కూర్చొని నేను ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ ఆనవాళ్ళు ఇస్తాను, నీ చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ చెమట చుక్కల పేద ప్రజల చెమట చుక్కలు వచ్చిన పైసలని 4,639 కోట్లు, 1 కోటికి 100 లక్షలు, 2,000 రావాలంటే ఒక్కొక్క వ్యక్తి ఎంత కష్టపడుతుందో తెలియదు. ఓ తల్లి 500 సంపాదించాలంటే ఎన్ని బీడలు చుట్టాలో మీకు అర్థం కాదు. 1 కోటికి 100 లక్షలు, 10 కోట్లకు 1,000 లక్షలు, మరి 4,639 అంటే ఆలోచించరు. తెలంగాణ ప్రజల చెమట చుక్కల్ని నీ చంద్రబాబు ఆదేశాల మేరకు, నీ చంద్రబాబు సిద్ధాంతాల మేరకు వృధా చేస్తే అంగవట్టి మెడలోంచి ఈపి మీద గుద్దే దమ్ము తెలంగాణ ప్రజలకు ఉన్నది, గుర్తుపెట్టుకో. ఇది ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి నేను గట్టిగా చెప్తలేను. ఇకపోతే తెలంగాణ చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడు 2 కొబ్బరి చిప్పల సిద్ధాంతం ఉన్న చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, ఓటు నోటు దొంగ. ఓటు నోటు దొంగ ముఖ్యమంత్రి ఏమైతే అంటే ఏమైతుంది, తెలంగాణ వ్యతిరేకికి సలహాదారుని పదవి వస్తుంది, తెలంగాణ ద్రోహులు ఇక్కడ రాజ్యం వెళ్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రౌడీ రాజ్యం తెలంగాణలో సాగుతుంది, ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోయిన వాళ్ళు బ్రోకర్ నా కొడుకులు దాడులు చేయమని ఉసిగొల్పుతారు. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనుచరుల మీద వైసీపీ కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయి. మరి గవర్నర్ గారు ఏం చేస్తారో తెలియదు. మోదీ సపోర్ట్ ఉంది కదా మరి చంద్రబాబు నాయుడు, కానీ గవర్నర్ గారు అన్ని మూసుకొని కూర్చున్నారో తెలియదు. దేశంలో ప్రజాస్వామ్యం ఎటుపోతుందో తెలియదు. రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నారో తెలియదు. ఆడ గురువు అదే రౌడీ రాజకీయం, ఇక్కడ శిష్యుడికి ఇదే రౌడీ రాజకీయం. మరో బీహార్ని చేస్తారా, 2 తెలుగు రాష్ట్రాలని? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఇంకా తెలంగాణ పోలీసు యాప్ హ్యాక్, మార్కెట్ లో కొత్త రకం బీరు. నిజంగా ఇది ఒకసారి చూడండి, ఈయన ఏమనాలి ఎట్లా తిట్టాలో నాకు అర్థం కాదు. మద్యం కొరత మతలాభింది, కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టద్దు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి, ఈటల రాజేంద్ర ఎమ్మెల్యే గెలిచినాక ఒక 6 నెలలు మద్యం మీదనే మాట్లాడింది. ఆయన గోదాములు ఎవరికి ఇచ్చిండో చెప్పలే, డబల్ సిద్ధాంతం ఆయనది కూడా. ఈటల రాజేంద్రని గెలిపించడం కోసం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పెద్ద పెద్ద నాయకుల్ని బేరిచ్చాడు. మల్లారెడ్డిని పేరు చెప్తున్నాయి కదా, నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈటల రాజేంద్ర కోసం, కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం, కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి మాట్లాడాలంటే బాధ అవుతుంది. ఆ రంగారెడ్డి గారి రక్తంలో ఎట్లా పుట్టిండో, ఓ ప్రాజెక్ట్ని వ్యతిరేకించడం. ఒకనొక టైంలో ఉద్యమ సమయంలో నాకు శాల్వ కప్పిన ఆయన్నే, కానీ నా తెలంగాణకు ద్రోహం చేసి మాటలు మాట్లాడి ఎవడైనా నాకు చీమ కీటకం అంతా ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం, ఈటల రాజేంద్ర కోసం, రఘునందన్ రావు కోసం, ఇంకా కొంతమంది కోసం, బండి సంజయ్ కోసం, నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవాన్ని, నీ కాంగ్రెస్ పార్టీ ఎజెండాను పక్కన పెట్టి వాళ్లకు ఏ విధంగా సాయం చేసినో చెప్పగలవా? నేను తడి బట్టలతో స్నానం చేసి నువ్వు వేడికి రమ్మంటే ఆడికొస్తా. నీ ప్రగతి భవన్కి రావన్నా, నువ్వు ప్రగతి భవన్లోనే ఉంటలేవు. నీ ఇంటికి రావన్నా, సచివాలయం అసెంబ్లీ ముందు రావన్నా, తడి బట్టలతో స్నానం చేసి వస్తా. రేవంత్ రెడ్డి, నువ్వు బీజేపీ గోర్స్ కోసం, బీజేపీ గెలుపు కోసం నువ్వు పనిచేయలేదని నువ్వు తడి బట్టలతో స్నానం చేసి వస్తావా? నేను అసెంబ్లీ ముందు వస్తా, పక్కనే అమరవీరులు ఉంటారు, అమరవీరుల స్థూపం, నేను ఆడ 100 రోజులు 1,000 రోజులు ఆనే గడిపిన, అక్కడే స్నానం చేసి అమరవీరులకు దండం పెట్టుకొని నువ్వెంత ద్రోహివో అసెంబ్లీ ముందట నిలబడి నేను ప్రమాణం చేస్తా, నువ్వెన్నడు రమ్మటో చెప్పు నేను చేస్తా. బీజేపీ గెలుపు కోసం నువ్వు పనిచేసినవా చేయలేదా? తడి బట్టలతో నువ్వు స్నానం చేసి నేను స్నానం చేస్తా. నేను నీకన్నా, నువ్వు ముఖ్యమంత్రివేమో, కానీ నేను నీకన్నా గొప్ప, నేను నా జాతి కోసం కొట్లాడినోని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని ఓ జర్నలిస్ట్ రమ్మంటే వస్తున్నా. ఈ జర్నలిస్ట్ కోసం నేను గతంలో మాట్లాడే ప్రయత్నం చేసాను, ఈ జర్నలిస్ట్ తోటే, గుర్తుపెట్టుకో. ఇకపోతే మార్కెట్లోకి కొత్త రకం బీర్లు, బిర్యానీ మ్యాంగో పేర్లతో బీర్లు. ఏం చేస్తున్నారు ఈ బీర్లతోటి? ఒకసారి ఇవి నాసి రకం, ఇవి తాగితే అలవాటు అయిపోతారు, వాటికి బానిస అయిపోతారు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, చచ్చిపోతారు.
అని నేనంటలేను. పక్క రాష్ట్రంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కంపెనీకి సంబంధించి కల్తీ బీర్ సీసాలను ధ్వంసం చేసిన ఫోటోల్ని క్రిషాంక్ ఉద్యమకారుడు, మా దళిత బిడ్డ క్రిషాంక్ మంచి ఉద్యమకారుడు, ఆ బిడ్డ తెలంగాణ జాతి కోసం మాట్లాడతాడు, గా బిడ్డ ఆ ఫోటోలు తీసుకొచ్చి చూపించిండు. అంటే మద్యం తాగి చచ్చిపోవడానికి కారణమైనటువంటి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న సంస్థకు మీరు ఇచ్చిర్రు. ఆనాడు తమ్ముడు శంకరు ఒక న్యూస్ వేస్తే, తెలుగు సెర్బ్ వాళ్ళు వేస్తే, శంకరే ఫస్ట్ సారీ శంకర్ వేస్తే శంకర్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పినావు, 100 కోట్ల పరువు నష్ట దావా వేస్తాను. ఉన్నావా మంత్రి, నీకు సిగ్గున్నదా, నువ్వు మంత్రివి, నీకు అనుభవం ఉంది, నువ్వేదో పీకుతావు అనుకుంటే నీ శాఖలో ఏం జరుగుతుందో నాకు తెలియదని నువ్వే చెప్పుకున్నావు. నీకు నువ్వే ప్రెస్ మీట్ పెట్టి ఇది మేము నిర్ణయం తీసుకోలేదని చెప్పినావు. అంతకన్నా ముందు ఏం ప్రెస్ మీట్ పెట్టినావు, 20 తారీఖున ఏం ప్రెస్ మీట్ పెట్టినావు, మళ్ళొక్కసారి తప్పుడు వార్తలు ప్రచురిస్తే 100 కోట్ల పరువు నష్ట దావా వేస్తాను. సిగ్గున్నదా నీకు, నీ ప్లేస్లో ఎవడన్నా ఉంటే రాజీనామా వేసిపోయేటోడు, నా శాఖలు నాకేం జరుగుతుంది లేకపోతే ఎందుకు అని సిగ్గు లేక ఇంకా మంత్రిగా కొనసాగుతున్నావు. అయినా నీకు ఆ మంత్రి ఏంది, పొన్న ప్రభాకర్కి ఇవ్వాలిగా, ఏమన్నా నువ్వు తాళ్ళెక్కినోడు వా, గౌడన్నల పౌరుషం నీకెట్లా అర్థమవుతుంది, గాశాఖ ఎట్లా తీసుకున్నావు నువ్వు, గౌడన్నలకు ఇస్తే గౌరవం ఉంటుంది. ఎందో ఏమో ఇది పరిస్థితి ఒకసారి చూడండి. చంద్రబాబు ఆదేశాల మేరకు, చంద్రబాబు ఆలోచనల మేరకు తెలంగాణ ప్రజల సొమ్ము టీఎస్ నుంచి టీజీగా మార్చడం అని చెప్పి చెప్పారు. టీఎస్ నుంచి టీజీగా మార్చడం నేను ఆహ్వానిస్తా, చాలామంది నచ్చకపోవచ్చు. నేను ఒక 6 సంవత్సరాలు పోలీసుల వేటలో ఉంటుంటే, నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు నేను పోలీసుల కష్టాల్లో ఉంటే నేను చెప్పిన, నా కొడుకు పుడితే తెలంగాణ అని, బిడ్డ పుడితే బతుకమ్మ అని పెట్టుకుంటాను, నా కొడుకు పేరు తెలంగాణ టీజీ అని రాస్తా. తెలంగాణ ఉద్యమం చేసిన టీజీ అంటేనే ఆ వైబ్రేషన్ ఉండేది ఖచ్చితంగా. నాకు ఇప్పుడు ఆధార్, నా కొడుకు ఆధార్ పేరు మీద తెలంగాణ అని ఉంటుంది, నేను తెలంగాణ నా కొడుకు పేరు, తెలంగాణను పెట్టాలి, టీజీ అని పెట్టాలని కోరుకునే వ్యక్తిని. కానీ ఆ ఒక్క చిన్న సాకును చూపించి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటే సహించేది లేదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చంద్రబాబు ఆదేశాల మేరకు అబద్ధాలెక్కి అందలం ఎక్కి ఇవో ఇసుక దంద చేస్తున్నావు, నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీ అనే స్టేట్మెంట్ ఇచ్చాను. కూలిన పెచ్చు తప్పిన ముప్పు, ఇవో నీ పాలన గిట్లున్నది, పాలన అట్లా ఇట్లా కాదు. ఓ వ్యక్తి చచ్చిపోతే కూడా ఆ నీళ్ళు ఆగిపిస్తారు, 10-20 కోతులు వానరాలు చచ్చిపోయినా కూడా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ పాలన అస్తవ్యస్తం, లీకులు ఫేకులు, ఇంతకు మించి తెలంగాణలో ఏం నడుస్తలేదు. ఈ వార్తలు చెప్పాలంటే సిగ్గైతుంది, ఇట్లాంటి తెలంగాణ ఏంది అని, ఇట్లాంటి తెలంగాణ ఏంది అని. కింద ఇగో తెలంగాణ పోలీసు యాప్లే హ్యాక్ అయిపోయినాయి, దొంగలు వచ్చినాక ఏమవుతుందో తెలుసు కదా, దొంగకు పాలన అప్ప చెప్తే ఇంతకంటే పెద్ద ఏం జరుగుతుందని నేను అనుకోను. ఇకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీలో తిన్ మల్లన్న గెలుపు, 2 ప్రాధాన్యత ఓటులో మల్లన్నకు రాకేష్ రెడ్డికి పోటీ. నిజంగా నువ్వు మూతగారి అయితే, నిజంగా నీకు కాంగ్రెస్ వేవ్ ఉంటే నల్గొండ ఖమ్మం మొత్తం కాంగ్రెస్ వరంగల్తో సహా ఎందుకు నువ్వు 2 ప్రాధాన్యత దాకా పోయినావు, పోనీ నీకు ఓటేసినల గురించి కూడా చెప్తా. ఇది వినాలి ఖచ్చితంగా తెలంగాణ సమాజం. ఈ దేశానికి అసత్యాల కంటే అర్ధసత్యాలు ప్రమాదకరం. ఏదైనా మొత్తం అసత్యాలు చెప్తే చెప్పి వీడు అబద్ధాలు చెప్తుండ్రు బయట నువ్వు గేరంటారు, కానీ ప్రమాదం ఎవరితో ఉంటుంది తెలుసా, కొన్ని నిజాలు చెప్పి ఇంకొన్ని అబద్ధాలు కలిపి చెప్తారు చూడు, వాళ్ళతోటి ఈ దేశానికి ప్రమాదం. ఆ అర్ధసత్యాలు చెప్పేది తీర్మాన్ మల్లిగాడైతే, వీనికి ఓటేయడంలో కొంతమంది ఇంకా దారుణం ఎందుకంటే మా ఊర్లల్లో ఇప్పటికంటారు, మన ఆయన 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాడు, నేను ఓటేసి వచ్చినా నేను బతికున్నా అని చెప్తాడు గర్వంగా. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు, కానీ చదువు ఉండి గ్రాడ్యుయేషన్ పట్టా ఉండి రాజ్యాంగం హక్కు కల్పిస్తే కనీసం ఓటేయరాని మున్మాదుల పిచ్చోళ్ళ ఉలగాళ్ళ దాదాపు 336,000 చిల్లర ఓట్లు పోలైతే 310,000 ఏమో నమోదైనవి, మిగతా 20,000 పైచీలకు చెల్లని ఓట్లు. అంటే మిమ్మల్ని ఏమనాలి, చదువుకున్నవాడు ఏం చేస్తుండు, కనీసం అవగాహన లేని పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఓటు కరెక్ట్గా ఉద్దేస్తారు కదా,
మీ గ్రాడ్యుయేషన్ తెలివేటమైంది, సగం సగం తెలివిలు, కనీసం అవగాహన ఉండదు, దాని మీద పిచ్చి రాతలు, వీళ్ళు గ్రాడ్యుయేషన్, వీళ్ళు నిరుద్యోగులు, వీళ్ళకు ప్రభుత్వ నౌకరీలు కొలువులు కావాలి. ఏం పీక్ కట్టలు కడతారు? మిమ్మల్ని నది మీకు జాబ్ ఇస్తే మీరు ఏం సాధిస్తారు? ఏం చదువుకున్నారు మీరు? ఇంకా మళ్ళా ఈ వేల మంది, ఒకలో ఇద్దరు అంటే కాదు, వేల మందా, ఏం జరుగుతుంది అసలు? గట్లాంటి వాళ్ళు గీరంగ గెలిపించారు, అది కూడా రెండో ప్రాధాన్యత. గట్లుంటుంది ఇది పేపర్ తీసుకుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు, తెలంగాణ త్రోహి కోసం రేవంత్ నమ్మిన తుంగతుర్తి ప్రజల్ని, కేవలం నీ మాటలు నమ్మి, నువ్వు పీకింది ఏం లేదు, నీ మాటలు నమ్మి నిన్ను గెలిపిస్తే ఇసుగా దందా సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వీడియో రిలీజ్ చేసి నిన్న అగు పెచ్చులు వేసిపోతున్నాయి నీ పాలనలా, తెలంగాణ ద్రోహికి అవకాశాలు వస్తున్నాయి ఓ దొంగ పాలనలా, తెలంగాణ ప్రజల్ని మద్యానికి బానిసలయ్యేలా, మద్యం తాగి చచ్చిపోయేలా కల్తీ మద్యం తెస్తున్న రేవంత్ రెడ్డి, తెలంగాణ పోలీసుల యాపే హ్యాక్ అయింది ఓ దొంగకి చేతులు ఇస్తే, చేతికి తాళాలు ఇస్తే ఎట్లయితే తెలుస్తుంది. పట్టభద్రుడు కాదు వటభద్రుడు, ఇది ఫైనల్ చేసుకోర్రి. ఇది పరిస్థితి తెలంగాణలో గిట్లా నడుస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. వార్తలేంది, వాస్తవాలేంది తెలంగాణ సమాజానికి తెలవాలి, లేదంటే ఆగమైతము. గీ తప్పుడు వార్తలు, తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలతో మనం ముందుకు పోతే ఆగమైతము, మోసపోతాము, గోసపడతాము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు విలువ ఉండదు, ప్రతి ఒక్కరు కార్యముఖులై ఉండాలి. మరి అన్న ఇన్ని చెప్పినావు కదా, మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీజేపీ గెలిచింది, మరి మీకు చూస్తలేరా అంటే దానికి కూడా చెప్తా, ఇంతకుముందే చెప్పిన అర్ధ సత్యాలు అసత్యాలు నమ్మిన వాళ్ళు. నేను బయట పోతుంటా, ఎవరైనా యూట్యూబ్ పెట్టుకుని వీడియోలు వింటుంటే, వార్తలు వింటుంటే వాళ్ళని అడుగుతా, అరే ఇంత బాగా వార్తలు వింటున్నావు, ఏ పార్టీ గెలిచినవి అంటే కాంగ్రెస్ అంటాడు, నవ్వుకుంటా. ఎందుకంటే ఆ యూట్యూబ్లో వచ్చే అర్ధ సత్యాలని సత్యాలుగా నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే అవాస్తవాలను నమ్మి బీజేపీకి ఓటేస్తారు, కానీ వాస్తవంగా పనిచేసిన బీఆర్ఎస్కి ఓటేయట్లేదు. ఎక్కడ ప్రమాదం అవుతుంది, ఎక్కడ ప్రమాదం అవుతుంది, వాట్సాప్ యూనివర్సిటీ వల్ల ఇలా దేశమే ఆగమవుతుంది. ఈ ఫేక్ యూట్యూబ్ల వల్ల, అర్ధ సత్యాలు ప్రమోట్ చేసే యూట్యూబ్ల వల్ల ప్రాంతీయ పార్టీలు ఆగమవుతున్నాయి, రాష్ట్రానికి దేశానికి అన్యాయం జరుగుతుంది. ఇంకా ఈ మాట అంటే ఇంకోళ్ళు క్వశ్చన్ వేయచ్చు, తెలంగాణలో మరి మొన్న నీ సిద్దిపేటలో కూడా, నీ మెదక్లో కూడా మొదటిసారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీఆర్ఎస్ని గెలిపించారు, రెండోసారి బీజేపీని ఎందుకు గెలిపించారని అడగచ్చు. అప్పుడు వాస్తవమే తెలుసుకున్నారు కదా, మళ్ళా బీజేపీని ఎందుకు గెలిపించారని అడగచ్చు. దానికి సూటిగా చెప్తా సమాధానం, రాష్ట్రంలో ఏం జరుగుతుందో నా మెదక్ ప్రజలకు తెలుసు, అందుకే మెజారిటీగా బీఆర్ఎస్ కొట్టేశారు, వాస్తవంగా పనిచేసిన వాళ్ళే కొట్టేశారు. దేశంలో ఏం జరుగుతుందో తెలియక వాట్సాప్ యూనివర్సిటీని నమ్ముకొని బీజేపీ కొట్లేశారు. ఆ గెలుపుకు రేవంత్ రెడ్డి తన వంతు సాయం చేసిండు, లేదంటే ఆ కథ వేరే ఉండేది. ఇక దాని గురించి నేను తెలుసుకోలేదు. ఖచ్చితంగా మిత్రులారా, నాకు ఎవరు సహకరించినా, ఎవరు సహకరించకపోయినా, ఖచ్చితంగా తెలంగాణ జాతి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ పక్షాన్ని నిలబడతా. దయించి దయించి మమ్మల్ని ఆదరించండి, మేము చెప్పే వాస్తవాలతో మాతో కలిసి రండి, ఈ జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కాండి.